రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న ఐదు రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది ఈ మేరకు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు లేఖలు రాసింది మహారాష్ట్రలోని పూణే నాగ్పూర్ ముంబై అమరావతి తానే అకోలా ఆరు జిల్లాల్లో వాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది మధ్యప్రదేశ్ లో ఇండోర్ భోపాల్ బేతల్ జిల్లాల్లో వాక్సినేషన్ వేగం పెంచాలని నిర్ణయించారు పంజాబ్ లో ఎస్బిఎస్ నగర్ కపుర్తాల శ్రీముక్తర్ షాహిబ్ యూటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా ఛత్తీస్గఢ్ లోని రాజ్నంద్ గావ్ జిల్లాల్లో టీకాలు వేగంగా వేయాలని ఆదేశించారు దేశవ్యాప్తంగా జనవరి 16న వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు మంగళవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా కోటి 19 లక్షల మందికి వాక్సినేషన్ పూర్తి చేశారు మార్చి నుంచి సెకండ్ ఫేజ్ వాక్సినేషన్ ప్రారంభం కానుంది ఇందులో భాగంగా 50 ఏళ్లు పైబడిన వారు సహా డిటి బాధపడే వారికి కూడా వాక్సిన్ వేయనున్నారు దేశవ్యాప్తంగా 240 కొత్త స్ట్రెయిన్ ఉన్నట్లు మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు వీటి కారణంగానే కేసులు పెరుగుతుండొచ్చని అంచనా వేశారు